మొన్న ఒక టాక్ ఇచ్చాను నేను ఎక్కడ ఇచ్చానో నేను చెప్పను రైట్ దానికి నన్ను దేనికి ఇన్వైట్ చేశారంటే నా టాపిక్ ఏంటంటే టాక్ లో ఆర్ట్ ని ఫుల్ టైం ఎలా తీసుకోవాలి ఇండియాలో అన్నది నేను బడబడబడ ఇలాగే మాట్లాడేస్తున్నాను అందరూ తీసేసుకుంటారేమో అని అక్కడ వేలల్లో ఉన్నారు జనాలు ఈ స్పీచ్ ఇస్తున్నప్పుడు నేను ఇంత మాట్లాడేస్తున్నానే మీలో ఎవరు కళ్ళలు ఫుల్ టైం తీసుకునే వాళ్ళు ఉన్నారు అని అడిగాను వేల మందిలో నిజం చెప్తున్నాను నేను అతిశయోక్తి కాదు నిజం చెప్తున్నాను వేల మందిలో నిజంగా ఆరు ఏడుగురు ఇలా ఇలా మొహమాట పడుతూ ఇలా చేయెత్తారు ఎవరు కళ్ళలు ఫుల్ టైం తీసుకుంటారు పో పర్వాలేదు సరే అది పెద్ద రిస్క్ అనుకుందాం అవును నిజంగా చాలా రిస్క్ నేనే పడ్డాను చాలా తిప్పలు పోని మీలో ఎవరన్నా ఐదు నిమిషాలన్నా యూట్యూబ్ పెట్టుకొని కర్ణాటక సంగీతం వింటారా శాస్త్రీయ సంగీతం వింటారా శాస్త్రీయ నృత్యమో రెండు మూడు నిమిషాలన్నా చూస్తారు ఎవడు చేయెత్తలేదు నేను అనుకున్న ఇలాంటి ఆడియన్స్కి నేనేంటి టాక్ ఇచ్చేది నేను అప్పుడు ఆడియన్స్కి చెప్పేసి నన్ను అందుకనే నేను బాలమురళి కృష్ణ వెంపటి చిన్నసత్యం గారు నేదునూరి గారు మేమంతా ఇదే అడుగు మేము తమిళియన్స్ కింద ఎందుకు పుట్టలేదు తెలుగు వాళ్ళలోంచి ప్రోత్సాహం లేకే వెంపటి చిన్నసత్యం గారు చెన్నై వెళ్ళిపోయారు అవును బాలమురళి కృష్ణ గారు అక్కడికే వెళ్ళిపోయారు చాలామంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు తమిళియన్ అనుకుంటారు తెలుసా ఆయన డెడికేషన్ చూసి ఆయన పోయినప్పుడు చాలామంది తమిళియన్స్ ఏహే ఆయన తెలుగు కాదు తమిళియన్ అని చెప్తున్నారు నాకు ఓకే నేదునూరి గారు కూడా చివరి వరకు అదే ఏడుపు నేను అరవాడి కింద పుట్టాల్సింది అని ఇలా అయిపోయింది విశ్వనాథ్ గారి సినిమాలు అయిన తర్వాత ఇంకా క్లాసికల్ డాన్స్ చూపిస్తే అమ్మాయి వారం ముందు భానుప్రియ లాంటి వాళ్ళ ఫుల్ టైం డాన్సర్స్ని పెట్టేవాళ్ళు ప్రొఫెషనల్స్ని ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వారం రోజులు డాన్స్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఇట్టిట్టిట్ అనేసి అది క్లాసికల్ డాన్స్ అయిపోయింది అనుకుంటారు అది క్లాసికల్ డాన్స్ కాదురా మొర్రు అని క్లాసికల్ డాన్సర్స్ ఏడుస్తుంటే ఎంటర్టైన్మెంట్కి ఏదైతే ఏంటి మరి అదే పాయింట్ ఇప్పుడు పాటలు పెడతారు కదా ఈ డాన్సులు అన్నిటికీ మరి సరిగ్గా ప్రొఫెషనల్ సింగర్స్ని ఎందుకు పెడుతున్నారు ఓ గాడిదని పెట్టేచ్చు కదా పాడటానికి ప్రొఫెషనల్ సింగర్ ఎందుకండి పాట ఎందుకు బాగుండాలి కానీ డాన్స్ ఎందుకు దరిద్రంగా ఉండాలి ఆ క్వశ్చన్ నాకు డబుల్ స్టాండర్డ్స్ ఏంటిది ఇప్పుడు పాట అంతా వీళ్ళు సగం శాస్త్రీయ సంగీతం నేర్చుకొని లైట్ మ్యూజిక్లోకి వెళ్తారు కొన్ని లైట్ మ్యూజిక్ కూడా మంచిగా ట్రైన్ అయ్యి పటుత్వంతో వస్తారు మరి డాన్స్ ఎందుకు ఇట్టిట్లా కోతిలాగా ఎగిరి ఏమి ట్రైనింగ్ లేకుండా వారం రోజులు నేర్చుకొని పెట్టేస్తే అదెందుకు ఒప్పుకోవాలి మేము ఇప్పుడు నేను సంగీతం పదేళ్ళు నేర్చుకున్నా నేను పాడతాను నాకు డాన్స్ కావాల్సింది కానీ నేను ఎప్పుడు నేను ప్రొఫెషనల్ సింగర్ అని చెప్పలేదు నేను ఆ ఫిట్టింగ్ చేయలేదు నేను ఇన్ఫాక్ట్ నాకు ఏం రాదండి అని చెప్తా నేను అనట్లేదు ఎవడు నేర్చుకోకూడదు ఎవరు చేయకూడదు కానీ వచ్చేసినట్టు టిక్ టాక్ లో ఫిట్టింగ్లు వేయద్దు డాన్స్ ఈ హీరోయిన్కి వచ్చేసిందని చెప్పొద్దు పోనీ ఒక డిస్క్లైమర్ ఇవ్వండి ఇప్పుడు స్మోకింగ్ మద్యపానంకి ఎలా డిస్క్లైమర్ ఇస్తారో ఆర్ నో యానిమల్స్ వర్ హార్మ్డ్ ఇన్ దిస్ షో ఇప్పుడు రాజమౌళి మూవీస్ లో వేస్తారు కదా ఏ యానిమల్స్ హార్మ్ అవ్వలేదని అలాగే ఈ అమ్మాయి యాక్చువల్లీ హ్యాస్ నో ఎక్స్పీరియన్స్ ఇన్ క్లాసికల్ డాన్స్ అని ఓ డిస్క్లైమర్ వేయండి అప్పుడు మేము రెడీగా ఉంటాం మాకు హార్ట్ అటాక్ రాకుండా మేము రెడీగా ఉంటాం రైట్ అది నేను అంటున్నాను ఎవడు ఇది చేయకూడదు నేనేంటి హిట్లరా నేను అది చెప్పట్లేదు చేసినప్పుడు అది ఒక హ్యూమిలిటీ ఉండాలి నాకు రాదు ఇది ఒక శాస్త్రీయ నృత్యం ఇది ఒక ఎన్నో తరతరాల జీవితాలు అంకితం చేస్తే కానీ మనకి ఈ ఈ కళ రాదు అన్న పాయింట్ నేను ఎంఫసైజ్ అది తెలుగు వాళ్ళు తేలిగ్గా తీసుకుంటారు అలా అది నా పాయింట్ ఆఫ్ వ్యూ ఈ మధ్య ఒక సినిమాలో చేసినట్టున్నారు అంతే సుందరానికి అది దాంట్లో మా ఫ్రెండ్ కీర్తి సూర్య ఉంది కదా అమ్మాయి ప్రొడక్షన్ టీమ్ లో ఉంటే వస్తే రావే 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 అని చంపితే అప్పుడు నేను వెళ్ళాను నాకు ఇంట్రెస్ట్ లేదండి నిజంగా సినిమాలో ఎంత మంది వచ్చారు అదొకటి ఏడ్చింది
మీ ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను ఎప్పుడూ అనుకోలేదు ఈ సినిమాలో చేస్తా ఇది అది అని. ఓకే, యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది కానీ నాకు చిన్నప్పుడు థియేటర్ అన్నది నాకు సబ్జెక్ట్. స్టేజ్ మీద, స్టేజ్ అంటే నాకు ప్రాణం అండి. స్టేజ్ మీద యాక్టింగ్ చేయమండి చేస్తా. స్క్రీన్ ముందు నా ఇంట్రెస్ట్ కాదు, నాకు ఇష్టం లేదు. అదే పదే 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 ఆ సీన్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. అదంతే, నేను నాకు ఇంట్లో ప్రాక్టీస్ చేసుకొని ఒక డ్యాన్స్ స్టూడియోలో ప్రాక్టీస్ చేసుకొని అది వేదిక మీద చేయడం నాకు అది ఇంట్రెస్ట్. ఐఎమ్ జస్ట్ అ స్టేజ్ పర్సన్. వి ఆల్ హ్యావ్ ప్రిఫరెన్సెస్. స్టేజ్ ఇస్ మై ప్రిఫరెన్స్, స్క్రీన్ ఇస్ నాట్ మై ప్రిఫరెన్స్. ఆ రోజు ఇంకా నాకు కన్ఫర్మ్ అయిపోయింది. అంతమంది జనాలు చూసేసి హెడ్ఏక్ వచ్చేసింది నాకు ఆ సెట్టింగ్లో. ఎంత నాకు నచ్చిన యాక్టర్స్ ఉన్నా ఐ డిడ్ నాట్ ఎంజాయ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ ఆన్ స్క్రీన్. హోప్ఫుల్లీ మళ్ళీ ఇంటర్వ్యూ ఆ ఆఫర్లు తేకపోతే బాగుంటుంది. ఎంత మా అమ్మమ్మ కూడా కలిసింది వీళ్ళని, ఆవిడ పుణ్యాన చాలా కష్టాలు. అందరు వచ్చేసారు ఇంటికి, ఆ మీరు చూడటానికి బాగుంటారు, ఆ ఈ కిస్సింగ్ సీన్ చేస్తారా, ఏంటండి బాబు ఎవడనో. నే ఒకటి, ఒకరు ఫుల్ టైం యాక్టర్ ఉన్నారనుకోండి, యాక్టింగ్కే జీవితాన్ని అంకితం చేశారనుకోండి, అప్పుడు దానికి అర్థం ఉంది. ఏ సీన్ అన్నా చేస్తాను, నాకు యాక్టింగ్ అంటే ఇష్టము. ఎంత ఇష్టం అంటే మీరు ఏ సీన్ చేసినా నేను ఇరగదీస్తాను అని వేరు. నేను ఓ బొమ్మలాగా అందంగా ఉన్నా అని వస్తారా కిస్సింగ్ సీన్ చే, అదేంటి? నాకు యాక్టింగ్కి నేను జీవితంగా అంకితం చేయలేదు కదా, డ్యాన్స్కి జీవితం అంకితం చేశా. సో మీరు ఏ సీన్ ఇస్తే నేను అది చేసేయడానికి ఇక్కడ లేను. ఫస్ట్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు మూవీస్లో. సో హోప్ఫుల్లీ ఐ డు నాట్ గెట్ రియలీ చెప్తున్నాను, నాకు ఏ ఆఫర్స్ వద్దు. నన్ను ఎవడు సినిమాలకి చూడటానికి బాగుంటే సినిమాలకి వాడేసుకోక్కర్లేదు ఆడవాళ్ళని.